సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ మొదటి అమరవీరుడు కాసూజీ శ్రీకాంత్చారి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీఓ రాఘఫణి విజయశ్రీ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం శ్రీకాంత్ చేసిన త్యాగం మరవలేనిదని, ఎక్కనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ అమరవీరులను విశ్వబ్రహ్మణులను ఆదుకోవాలన్నారు. అమరవీరుడు శ్రీకాంతాచారి గారికి జోహార్లు జోహార్లు. అమరవీరుడు శ్రీకాంతాచారి గారికి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించగలని జరిగింది, కానీ మనం అనుకున్నది మనకు జరగలే. మనం అనుకున్న లక్ష్యాలు అనేది మనకు కొద్ది మనకు ఏంటంటే ప్రజాప్రతినిధులుగా నామినేటెడ్ పోస్టుల్లో ప్రయాణ త్యాగం చేసిన అమరవీరుడు కాసూజీ శ్రీకాంత్చారి 13వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇట్టి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా విశ్వబ్రాహ్మణులు మర్చిపోకూడదు. అలాంటి అమరవీరుణ్ణి ఎప్పుడు మన గుండెల్లో నిలుపుకోవాల్సిన సమయం సందర్భం వచ్చింది. ఎందుకంటే తెలంగాణ కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ నినాదం అనుకుంటూ తన ప్రాణాలు అర్పించిన మహానీయుడు కాసూజీ శ్రీకాంత్చారి గారు. అతని వల్ల మన తెలంగాణ ఏర్పడింది. అయినప్పటికీ అన్ని కులాలకి న్యాయం జరిగింది, కానీ మన విశ్వబ్రాహ్మణులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి, ఎందుకంటే మన కులానికి మరి ప్రభుత్వం వాళ్ళు ఇంతవరకు ఏ రాయి ఏ విషయాలు కూడా మనం వెనక తెలియలే ఉన్నాం. రాయితీలు కల్పించలేదు, లోన్స్ కానీ ఏ విషయమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఉద్యోగాలు కానీ రాజకీయంగా కానీ మన విశ్వబ్రాహ్మణుల్ని అడగదొక్కుతూనే ఉంటున్నారు. అందుకనే మనమందరం కూడా ఐక్యతగా ఉండి విశ్వబ్రాహ్మణ సంఘాలని బలోపేతం చేసి రాజకీయం ఎదగాలని తెలియజేస్తున్నాను. తెలంగాణ అభివృద్ధి కోసం మనకి ప్రాణత్యాగం చేసిండు. మన గ్యాస్ గురించి వాళ్ళు మధుసూదనాచారి గారు, మన డాక్టర్ గారు, మన కమిటీ వాళ్ళు, చాలా మన విశ్వబ్రాహ్మణ సంఘాన్ని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు ఏ పద్ధతి కానీ ఏ కార్యక్రమాలు కానీ చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలానే మనం సమూహంగా ఏర్పడి ఏ పనులైనా మనం ఉత్తమంగా చేయాలని కోరుకుంటూ సెలవిస్తాను. ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో నేను అందరూ పాలు పంచుకున్నందుకు నేను ప్రతి సంవత్సరం చేస్తుంటాను, ప్రతి సంవత్సరం పిలుస్తుంటాను వస్తున్నాను. కానీ ఈరోజు ఒక మన ముఖ్య అతిథిగా ఎంపీడీ గారు రావడం అది చాలా ఆనందంగా ఉంది. మనందరం కూడా ఆనందాలని, భవిష్యత్తులో కూడా మేడం గారు ఎక్కడున్నా జిల్లా స్థాయిలో స్టేట్ స్థాయిలో ఎక్కడున్నా మనం ముఖ్య అతిథిగా పిలుచుకుందాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనలో ఒక ఆకాంక్ష ఉండాలి, పని చేసే తత్వం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏదో ఒక పదవి వస్తుంది అనడానికి ఉదాహరణ మన కోదాడలో డాక్టర్ గారిని చూడవచ్చు. ఎందుకంటే ఆయన నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై రాజకీయంగా ఏదో ఒకటి తపనతో ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఆ విధంగా ఉండటం వల్ల ఆయనకి ఏదో ఒక రాజకీయ పదవి అనేది రావడం జరుగుతుంది. రాష్ట్రంలో కూడా అదే విధంగా అదే పద్ధతిలో ఉన్నటువంటి మధుసూదనాచారి గారికి కూడా ఓ పదవి రావడం జరిగింది. అది కూడా రాజకీయ కాంక్ష అనేది మనసులో ఉండాలి, ప్రజాసేవ చేయే తపన ఉండాలి. అది సాధించినప్పుడు ఆటోమేటిక్గా మనకు రావాల్సిన పదవులు మనకు వస్తూనే ఉంటాయి. పదవులు ఇంట్లో కూర్చుంటే రాదు, కష్టపడితే. తనలో ఒక ఆకాంక్ష ఉండాలి, పని చేసే తత్వం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏదో ఒక పదవి వస్తుంది అనడానికి ఉదాహరణ మన కోదాడలో డాక్టర్ గారిని చూడవచ్చు. ఎందుకంటే ఆయన నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై రాజకీయంగా ఏదో ఒకటి తపనతో ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఆ విధంగా ఉండటం వల్ల ఆయనకి ఏదో ఒక రాజకీయ పదవి అనేది రావడం జరుగుతుంది. రాష్ట్రంలో కూడా అదేవిధంగా అదే పద్ధతిలో ఉన్నటువంటి మధుసూదనాచారి గారికి కూడా పదవి రావడం జరిగింది. అది కూడా రాజకీయ కాంక్ష అనేది మనసులో ఉండాలి, ప్రజాసేవ చేయే తపన ఉండాలి. అది సాధించినప్పుడు ఆటోమేటిక్గా మనకు రావాల్సిన పదవులు మనకు వస్తూనే ఉంటాయి. పదవులు ఇంట్లో కూర్చుంటే